పాలిటెక్నిక్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. మూడేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్తులో మంచిగా బతకొచ్చనే ధీమా పెరిగింది. దీంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులు నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక విద్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు పీజీలు చదివినా ఉపాధి దొరక్క విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థులు ఇప్పుడు టెక్నికల్ కోర్సుల మీద దృష్టి పెడుతున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల గత కొన్నేళ్లుగా ఎప్పుడు ఖాళీగా ఉండే టెక్నికల్ కోర్సులకు ఈసారి చాలా మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాశారు. 28 కోర్సులకు 10,000 మందికి పైగా విద్యార్థులు కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు. సాంకేతిక విద్యకి పెరిగినటువంటి డిమాండ్ నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్య, డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ అనేది చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా దీనికి కారణం ఏమిటంటే పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇచ్చేటటువంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నటువంటి సందర్భంలో పాలిటెక్నిక్కి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. పాలిటెక్నిక్ చేయాలని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చాను. 3 ఇయర్స్లో నేను మంచిగా జాబ్ తెచ్చుకుంటానని నాకు తెలుసు. అందుకని నేను కృషితో ఇక్కడ చేయడానికి వచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా 58 పాలిటెక్నిక్ కాలేజీలలో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 ప్రభుత్వ, 20 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. 4,000 సీట్లకు 12,000 మంది విద్యార్థులు ఈ ఏడాది కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. ఇంట్లో చాలా మంది మైనింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఉన్నత చదువులు చదివినా ఫలితం లేదని, టెక్నికల్ కోర్సుల్లో చేరితే కనీసం ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకోవచ్చంటున్నారు విద్యార్థులు. అందుకే పాలిటెక్నిక్ లో చేరుతున్నామని చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో 3 ఏళ్ల కోర్సు కంప్లీట్ చేయొచ్చంటున్నారు. బీటెక్ పాలిటెక్నిక్ చదివితే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్లొమా 3 ఇయర్స్ చేసి, బీటెక్ 3 ఇయర్స్ చేసి ఆర్థిక ఉపాధ్యాయులు ఉంటాయి. అందుకనే నేను డిప్లొమా ఎంచుకున్నాను. 2 ఏళ్లుగా పాలిటెక్నిక్ కాలేజీలలో చేరేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారని చెప్తున్నారు అధికారులు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసినా కొంతమందికి ఉద్యోగాలు రావడం, మరికొంతమంది స్వయం ఉపాధి కల్పించుకుని బతుకుతున్నారని చెప్తున్నారు.